తర్వాత శ్రీనివాసరావు ఫ్రమ్ బెంగళూరు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. నమస్తే శేషు బాబాయ్, నా దగ్గర 30,000 ఉంది, షేర్లు మంచి షేర్లు చెప్తారని చేశాను. 30,000 రూపీస్ ఉన్నాయా? శేషు బాబాయ్ మంచి షేర్లు అని చెప్తారని చేశానండి. డబ్బు ఊరికనే రాదు, మన గుండు బాబాయ్ చెప్పినట్టుగా మంచిగా చెప్పమనండి. మంచి షేర్లు చెప్పడానికి బోల్డ్ అని కనిపిస్తాయి, కానీ మీరు అన్న 30,000 రూపాయలతో ఏం చేస్తారు? మార్కెట్లో చాలా 30,000తో కొనలేమండి. కొనగలుగుతాం, కానీ ఒకటి ఒక షేర్ అర షేర్ కొంటాం, అది మన దురదృష్టం కొద్దీ పెర్ఫామ్ చేయలేదనుకోండి, ఆ రోజు నుంచి శేషు గారికి శాపనార్థాలు మొదలవుతాయి. ఏమవుదు, ఆయన అలాగే చెప్పారు ఒకసారి, అమ్మేసి సోవన్ లైఫ్ కొనుక్కున్నాను. ఓకే, మంచిగా కొనుక్కున్నాను. ఆయన చెప్పింది రెండు, ఆయన చెప్పింది. ఓకే, అప్పుడేదో మీ అదృష్టం బాగుంది, ఆయన చెప్పిన గొప్పదనం ఉంది. కొన్నాను, అది 220లో కొన్నాను. ఓకే, ఫైవ్ పార్టీలో సన్ఫార్మ్ అమ్మేసి. అలాగా ఒకసారి క్లిక్ అవుద్దండి. సరే, అలా ఒకసారి క్లిక్ అయిందంటే మళ్ళీ ఏమన్నా క్లిక్ అయ్యేది ఏమన్నా చెప్తారా? అంటే ఇక్కడ ఇప్పుడు మార్కెట్ ఏంటంటే కొంచెం హైస్లో ఉన్నాయి, ప్లస్ మనకి మార్కెట్ బేరిష్గా ఉన్నాయండి. కాబట్టి ఫార్మా స్టాక్స్ వైపు మీరు ఒక లాంగ్ టర్మ్కి కోసం ఉండొచ్చు. ఫార్మా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. క్యాడిలా ఒకటి కొనుక్కోమని చెప్తాను. ఈవెన్ గ్లెన్మార్క్ కూడా కొనుక్కోవచ్చండి. క్యాడిలా, గ్లెన్మార్క్ ఈ రెండు ఈ ప్రైస్లో కాకుండా కరెక్షన్స్లో కొనుక్కోండి. అవి ఆల్రెడీ రీసెంట్గా బాగా పెరిగాయి కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్లో ఈ రెండు స్టాక్స్లో మీకు నచ్చిన దాన్ని క్యాడిలా కానీ గ్లెన్మార్క్ కానీ కొనుక్కోమని చెప్తాను.